ఊరుకోండి, ఏంటి అలరి? అన్నం కంచంలో లేమంటే ఉదయం తల మీద వేస్తావా? ఏంటి, నేను వేశానా? అన్నం పెడుతుంటే మీరేగా చక్కెర గింజలు పెట్టారు. ఇంకా నయం సాంబార్ వడ్డించేటప్పుడు రాలేదు, వేడిగా పొగలు కక్కుతుంది. తినండి. నమస్కారం అండి. నమస్తే. ఎవరు? మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మండి. అలాగా, నీ పేరేంటమ్మా? రమణి అండి. చూస్తే చిన్న వయసులో ఉంది. నీకు పెళ్ళయిందా? ఇంకా కాలేదండి, ప్రస్తుతానికి నేనొక్కదాన్నే వచ్చాను. ఇంకో వారం రోజుల్లో మా అమ్మ నాన్న వస్తారు. నేను ఎక్కడుండాలో చెప్తే. అలాగే రాజా. అయ్యో, చేయకుడు తీసుకున్నారేమిటి? అన్నయ్య పిలుస్తారు. భోంచేసండి. భోంచేస్తాలే. అన్నయ్య అంటే మరీ ఇంత భయమా? పిలిచారా అన్నయ్య? ఆవిడ మన ఊరు కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజా, మన కొత్తపేట ఇంట్లో కొబ్బరికాయలు ధాన్యం నిలవేశాం కదా, అవన్నీ ఖాళీ చేయించి ఆవిడ అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయించు. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అండి. వెళ్ళదమ్మా, పదండి. అలా ఉంచండి. రే సుబ్బారావు. అయ్యా. ఆ పెట్లు పట్టరా. అదేంటి, రాజా అప్పుడు భోంచేసేసాడా? లేదు, వాళ్ళన్నయ్య ఏదో పని చెప్తూ బయటికి వెళ్ళారు, వచ్చాక తింటానన్నారు. మరి నువ్వు చేసేస్తున్నావేంటి? ఏ, నాకు ఆకలేసింది తింటున్నాను తప్ప. అయినా భర్త తిన్నాక భార్య తినాలనే సిద్ధాంతం పాత రోజుల్లోదక్క. నువ్వు కూర్చో, కలిసి భోంచేద్దాం. వద్దులేమా, నేను తర్వాత భోంచేస్తాను. ఈ ఇంటికి నువ్వంటే కొద్దాను గాని నీ పాద్దాన్నేగా. నీ ఇష్టం.